नमस्ते वेलकम बैक टू अवर चैनल फील गुड मीना कुमारी फ्रेंड्स अंदर बहुत इवेल्ट मैं टेस्ट रेसीपी वे कारा बूंदी अंडी चाला टेस्ट उदी ने चक्कर स्वीट षाप मेरे इपड़ी पर्फेक्ट तैयार अंत बहुत वंट राने वाले अभी 10 मिनट्स में प्रिपेयर चयचु पक्का कोलतल तो चुप्तुन्ना वीडियो ने मेरे एक्कड़ा स्किप चेयकुंडा चूडंडी एंदुकंटे कार बूंदी पर्फेक्ट क्रिस्पी राउंड रावडानिकी बोल्ड एंड टिप्स चेप्तानु मध्य मध्यलो मीरु गनुक ना चैनल की कोत्तगा वच्चिनट्लयिते ना चैनल सब्स्क्राइब चेयंडी अलागे पक्कन बेल ऐकान कूडा क्लिक चेयंडी इंदुगा ओक बौल लोकी ओक कप्पु शनगपिंडिनि तीसुकोवाली अदे 2 टेबल स्पून बिय्य पिंडिनि कूडा तीसुकोंडि కొంచెం సోడా అలాగే మంచి కలర్ కోసం చిటికెడు పసుపు తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా దోసల పిండి మాదిరిగా కలుపుకోవాలి ఇలా ఉండేలా కలుపుకోవాలి స్టవ్ మీద ఒక pan తీసుకోవాలి అయితే నేను తీసుకున్న pan అనేది కొంచెం లోతుగా ఉండాలి ఇందులో డీఫ్లెక్ సరిపడా ఆయిల్ వేసి బాగా హీట్ అవనివ్వాలి బూందీ చేయడానికి ఇటువంటి గరిట అవసరం అవుతుంది ఇదైతే తొందరగా చేసేయొచ్చు ఇటువంటి మీ దగ్గర లేకపోతే ఇటువంటి వాటితో కూడా చేయొచ్చు మనం బూందీలో చేసేటప్పుడు ఇలా ఇటువంటి వాడతారు కదా దీంతో కూడా చేయొచ్చు కాకపోతే దీంతో చేసేటప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది లేదు అంటే స్టీల్ ఉంటే కదా మీ ఇంట్లో ఇటువంటి గరిటతో అయినా చేయొచ్చు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిటతో పిండి తీసుకొని ఈ విధంగా చుట్టు వేయాలి తర్వాత నెమ్మదిగా దోస వేసేటప్పుడు ఎలా చేస్తామో అలా నెమ్మదిగా టచ్ చేస్తూ చేయాలి ఈ విధంగా పోసర కొక్కటిగా కింద పడుతూ ఉంటాయి కుక్క తట్టకూడదు నెమ్మదిగా చేయాలి తర్వాత మంటను మీడియం టు హై లో పెట్టి చేయాలండి ఫస్ట్ బాగా హీట్ అయిన తర్వాత వెంటనే మంటను మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేయాలి ఇంకా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేయాలి చూడండి సౌండ్ ఇలా గలగల సౌండ్ రావాలి ఇది వేగిన తర్వాత ఆయిల్ చల్లగైపోతుంది కదా అప్పుడు మళ్ళీ ఆయిల్ ని బాగా హీట్ చేసిన తర్వాతే రెండోసారి కూడా వేయాలి విధంగా రెండోసారి కూడా నెమ్మదిగా తిప్పుతూ ఇలా వేయండి వేగినవన్నీ కూడా ఒక సైడ్కి వస్తాయి మనం వేసేవి మధ్యలో ఉంటాయి మీరు బూందీ చేసేటప్పుడు ఒక్కొక్క గరిటతో మాత్రం చేయండి అంటే ఒక గరిట పిండి తీసుకొని మాత్రం చేయండి అలా అయితే పర్ఫెక్ట్ గా వస్తే లేదంటే ఒక దాని మీద ఒకటి పడి పోస అనేది చిందరవందరగా అయిపోతుంది ఇంకా బూందీ అంత వేపిన తర్వాత 1/2 కప్పు శనగపరకుల్ని వేపుకోండి ఈ విధంగా జాలిగంటతో శనగపరకుల్ని వేపడం వల్ల తొందరగా మనం ఆయిల్ నుంచి శనగపరకుల్ని తీసేయొచ్చు లేదంటే తీసేసరికి మాడిపోతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బూందీలోకి యాడ్ చేసుకోండి తర్వాత కరివేపాకు కూడా ఫ్రై చేసి తీసుకోండి రుచికి సరిపడా salt అలాగే 1 టీస్పూన్ కారం అలాగే 1/2 టీస్పూన్ ధనియా పౌడర్ తర్వాత బాగా కలుపుకోవాలి కార బూంది అనేది వేడిగా ఉండేటప్పుడు మాత్రమే ఈ విధంగా కారం salt కలపడం వల్ల బాగా పడుతుంది ఈ విధంగా చేతితో కలిపితే చక్కగా అన్నిటికీ కూడా కారం salt బాగా పడుతుంది అర బుందిలోకి ధనియా పౌడర్ వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు కరలాడే క్రిస్పీగా ఉండే కార బుంది రెడీ అయిపోయిందండి చాలా పర్ఫెక్ట్ గా ఉంది కదా అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది ఒక్కటి చేసి మీ డబ్బాలో పడేస్తే రోజు పిల్లలు స్కూల్ నుండి వచ్చి చక్కగా తినేస్తారు మీకు ఇంకా రోజు స్నాక్స్ చేయాల్సిన పని కూడా లేదు ఇటువంటి 8-8 కంటైనర్లో వేస్తే మీకు 20 డేస్ వరకు కార బుంది ఫ్రెష్ గా కరకరలాడుతూ ఉంటుంది లేదంటే వేరే డబ్బాలో కూడా వేయొచ్చు वीडियो मीकु बागा नच्चिंदनुकुंटा ई वीडियो गनुक मीकु बागा नच्चिनट्लयिते मी फ्रेंड्स एंड फैमिली तो फेसबुक व्हाट्सएप इंस्टाग्राम लो शेयर चेयंडी थैंक्स फॉर वाचिंग